వేప చెట్టు ఆత్మఘోష వినగలరా? మిత్రులారా, నేను వేప చెట్టును, నన్ను నింబవృక్షం అని కూడా పిలుస్తారు. యుగ యుగాలుగా ఎన్నో వింత పోకడలు పోతున్న ఈ ప్రపంచానికి సాక్షిగా నిలబడి ఉన్నాను. నేను ఎర్రటి ఎండలో మారుతున్నా, నా నీడన చేరిన పశు పక్ష్యాదులకు ధనిక పేద తేడా లేకుండా ప్రతి బాటసారికి చల్లని స్వాంతన ఇస్తున్నాను. నా వేరు నుండి చిట్ట చివరి లేత రెమ్మల వరకు చికిత్సకు వాడే మందుగా మానవాళికి ఉపయోగపడుతున్నాను. ప్రస్తుతం నాకే తీవ్ర కష్టం వచ్చింది. దేశవ్యాప్తంగా నా లేత రెమ్మలకి ఏదో టీ వైరస్ సోకిందట. అది సోకి పైపైకి పాకి నేను నిట్టనిలువుగా ఎండిపోతున్నాను. ఏదో క్రిమి సంహారకం నామీద స్ప్రే చేయాలట. అలా స్ప్రే చేయటానికి నేను ఏమైనా చిన్న మొక్కనా? నా దగ్గర సేద తీరే పేదలు ఈ ఖర్చు భరించగలరా? నీకు కరోనా వస్తే వాక్సిన్స్ మందులతో సమర్థంగా ఎదుర్కొన్నారు కదా. ఈ వ్యాధితో నా జాతి అంతమయ్యే ప్రమాదం అంచున నిల్చుని అభ్యర్థిస్తున్నాను. ఓ శాస్త్రవేత్తలారా, మనసున్న దయాళువులారా, ప్రకృతి ప్రేమికులారా, ఆలోచించండి. నా జాతిని కాపాడండి. మీ సేవలో తరించనీయండి.